आंध्र प्रदेश रे प्रभुत्व स्थाई एफडी निधु दुमार रेपत निरू अकाडमी स्काम अंटे इपू आई फैड डबूल मैमाई दी तो अधिकार आश्रयार इध इंट दंगल पनी भाव आंध्र प्रदेश में రెండు ప్రభుత్వ శాఖల ఎఫ్డి నిధుల గల్లంతు కలకలం రేపుతుంది. గురువారం రెండు ఫిర్యాదులు అందడంతో అందరూ షాక్ అయ్యారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో 9 కోట్లు కొట్టేయడంపై భవానీపురం పిఎస్లో ఫిర్యాదు అందింది. అలాగే ఏపీ ఆయిల్ ఫీల్డ్లో 5 కోట్లు కొట్టేయడంపై ఆత్మూర్ పిఎస్లో ఫిర్యాదు అందింది. ఐఓబి సప్తగిరి బ్యాంకుల్లో ఎఫ్డిలను సొంత అకౌంట్లకు బదిలీ చేశారు నిందితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిక్స్డ్ డిపాజిట్ డాక్యుమెంట్లు అదనపు సమాచారం కోరారు. ఏపీ ఆయిల్ ఫీల్డ్గా పిలవబడేటటువంటి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ డెవలప్మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థకు చెందినటువంటి ఒక 5 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వీరపనేనుగుడెం బ్రాంచ్లో గోల్మాల్ జరిగినట్లుగా ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఈ రిపోర్టు ఈ ఆయిల్ ఫెడ్ మేనేజర్ ఫైనాన్స్ శ్రీ రమణమూర్తి గారు ఇవ్వడం జరిగింది. దీని యొక్క సారాంశం ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరం మే నెలలో ఒక 5 కోట్ల రూపాయలు 3 దఫాలుగా 3 బాండ్లు తీసుకోవడం జరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఒక సంవత్సర కాలానికి గాను దీనికి 5.55% ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. గల్లంతైన సొమ్ము చెల్లించేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి ఆయా బ్యాంకు యజమాన్యాలు. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదులపైన దర్యాప్తు చేస్తామని తెలిపింది. కాగా తెలుగు అకాడమీలో ఫిక్స్డ్ డిపాజిట్ల స్వాహా చేసిన ముఠ ఏపీ ప్రభుత్వానికి చెందిన 2 కీలకమైన సంస్థలో నిధులను కొల్లగొట్టారని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఏపీ అధికారులకు తెలంగాణ సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు. తెలుగు అకాడమీ స్కామ్లో నిధులను కొల్లగొట్టిన సాయి కుమార్ ముఠ ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏపీ ఆయిల్ ఫెడ్ల నుంచి 15 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కొల్లగొట్టారు. ఈ మధ్య జరుగుతున్నటువంటి రకరకాల వదంతులు ఇతరితర కార్యక్రమాల దృష్ట్యా ఈ బాండ్స్ ఎంతవరకు సెక్యూరిటీగా ఉన్నాయి అని వీళ్ళు ఎక్కడెక్కడైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారో అన్ని బ్యాంకులను వెరిఫై చేసుకుంటూ ఉండగా ఈ వీరపనేనుగూడెంలో ఉన్నటువంటి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వాళ్ళతో వెరిఫై చేసినప్పుడు వీళ్ళు మే నెలలో ఇచ్చినటువంటి 5 కోట్ల రూపాయల ఈ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ కూడా జూన్ నెలలో క్యాన్సిల్ చేసుకుని విత్డ్రా చేసుకున్నట్టుగా తెలిసింది. దాని మీద వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి పూర్తి సమాచారం సేకరించారు. దాన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వం ఆత్కూరు పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు మరికొన్ని డాక్యుమెంట్లు అడగడం జరిగింది. రిపోర్ట్ కూడా ఇన్ డీటెయిల్గా మనం చెప్పడం జరిగింది. ఏపీ గిడ్డంగుల కార్పొరేషన్ నుంచి 9 కోట్లు ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి 5 కోట్లను కొల్లగొట్టారని అధికారులు గుర్తించారు. గిడ్డంగుల షాక్కు 32 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అయితే భవానీపురం ఐఓబిలోని ఫిక్స్డ్ డిపాజిట్లలో 9.60 లక్షలను నిందితులు డ్రా చేశారని ఏపీ గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ తెలిపారు. ఐఓబి బ్యాంకులోని 34 ఫిక్స్డ్ డిపాజిట్లలో నగదు గల్లంతయిందని గుర్తించామని ఎండీ తెలిపారు. విషయమై బ్యాంక్ అధికారులతో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు మాట్లాడారు. దీంతో బ్యాంక్ అధికారులు ఫిక్స్డ్ డిపాజిట్ల గల్లంతుపై విచారణ చేస్తున్నారు. తెలంగాణ అకాడమీలో నిధులు కొల్లగొట్టిన నిందితులే ఫిక్స్డ్ డిపాజిట్లను స్వాహా చేశారని తెలంగాణ పోలీసులు తమకు సమాచారం అందించారని వేర్ హౌసింగ్ అధికారులు తెలిపారు. ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ కావడానికి ముందే నిధులు తరలించారని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ప్రకటించారు. ఈ విషయమై అంతర్గత విచారణ చేస్తున్నామన్నారు. అంతేకాదు నిధుల గల్లంతుపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. తమకు తెలియకుండానే ఈ నిధులను డ్రా చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ అధికారులను ఈ విషయమై ఎండీ ప్రశ్నించారు. దీంతో ఈ విషయమై నిందితులకు బ్యాంకుల నుంచి ఎవరైనా సహకరించారా అనే కోణంలో బ్యాంక్ అధికారులు ఆరా తీస్తున్నారు.